వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. రంగస్థలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం అమెజాన్లో రిలీజ్ అయింది, ఆన్లైన్లో ఉంది. అయినా సరే ఇప్పటికీ 63 రోజులు కంప్లీట్ చేసుకుంటూ ఉంది. ఈ సినిమా రికార్డ్స్ని మనం కానీ ఒక్కసారి అసలు ఎలా ఉన్నాయి అనే విషయంలోకి వెళితే, ఈ సినిమా నాన్ బాహుబలి కేటగిరీలో 1 స్థానాన్ని అందుకుంది. ఇక్కడ మీకు దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను, చూడండి. నైజాంలో 3 పొజిషన్లో ఉంది, అంటే 1-2లో బాహుబలి ఉంది. ఇక సీడెడ్లో వచ్చేటప్పటికి 3. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వచ్చేటప్పటికి 2 స్థానంలో ఉంది. గుంటూరు జిల్లాలో వచ్చేటప్పటికి 3 స్థానంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 3 స్థానంలో ఉంది. కృష్ణా జిల్లాలో 2 స్థానంలో ఉంది. నెల్లూరులో 3 స్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 స్థానంలో ఉంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, 3 స్థానము అంటే నాన్ బాహుబలి కేటగిరీలో, అంటే మొదటి 2 ప్లేసులు బాహుబలి కొట్టేసింది, అంటే నాన్ బాహుబలి కేటగిరీలో 1 పొజిషన్. ఈ సినిమా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కానీ కృష్ణా జిల్లాలో కానీ 2 స్థానంలో ఉంది, అంటే బాహుబలి 1ని దాటేసి 2 స్థానానికి వచ్చింది. ఇది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా సత్తా అని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే అనేక నాన్ బాహుబలి కేటగిరీ రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక జిఎస్టీ కానీ లేకపోతే ఇప్పటికే 300 కోట్ల కలెక్షన్స్ అని పోస్టర్ కూడా వచ్చేది అంటున్నారు. సో టోటల్గా జిఎస్టీ, నెట్లు, ప్రాఫిట్లు, షేర్లు అవి ఇవి అన్నీ పోను. ఇప్పటికే మీకు తెలుసు 140 కోట్లకు పైగా షేర్, 250కి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అంటే టోటల్గా ఈ సినిమా ఒక థండర్ బోల్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పచ్చు. ఇక రాబోవు బోయపాటి రామ్ చరణ్ సినిమా, ఆ తర్వాత వచ్చే జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి సినిమా విత్ రామ్ చరణ్, ఈ సినిమా కూడా బంపర్ బ్లాక్ బాస్టర్, మెగా బ్లాక్ బాస్టర్స్ కావాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చట్లేదు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోదు అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్నా. మా బాక్సాఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.